ఇంకోటి పాటల విషయంలో కూడా మనం ఐటమ్ సాంగ్స్ లో కూడా చాలా అంటే బోల్డ్గా కనిపిస్తూ ఉంటారు, ఇదంతా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు బాడీ ప్రతిదీ, ఇంకా కనిపించాల్సినవన్నీ కనిపించేస్తూ ఉంటాయి. అందులో లిరికల్ గా కూడా పద వర్డ్స్ కూడా డబల్ మీనింగ్, డబల్ మీనింగ్ తో రాస్తారు. మరి వీటి మీద వీటికి ఎట్లాంటి నేరం ఉంటుంది? ఎక్కడైనా కానీ నేరం నేరమే సార్, ఎక్కడైనా నేరమే. అబ్సీన్ అనే మాటకి మీరు నిర్వచనం ఇస్తున్నా, అబ్సీన్ అశ్లీలత. ఆ పాట విన్నా ఆ సీన్ చూసినా ప్రజల మైండ్లో ఇది అశ్లీలంగా ఉంది అని అనిపిస్తే గనక అది ఇండియన్ పీనల్ కోడ్లో క్రైము, క్రైమ్కి 3 సంవత్సరాలు జైలు శిక్ష ఉంది. ఇది తెలుసుకోకుండా వీళ్ళందరూ డబల్ మీనింగ్ డైలాగులు పెట్టేస్తున్నారు, సీన్లు పెట్టేస్తున్నారు, నడిపించేస్తున్నారు. ఎవడు ప్రశ్నిస్తాడు వీటన్నిటిని? అదన్నమాట, ప్రశ్నించాల్సింది సెన్సార్ బోర్డు. సెన్సార్ బోర్డు వాళ్ళు అవినీతికి అలవాటైపోయింది, వాళ్ళకి అలవాటైపోయి లైసెన్సులు ఇచ్చేస్తున్నారు వీళ్ళకి. అది వీళ్ళు వాళ్ళు కొనేస్తారు. 25 మెంబర్లో 18 మెంబర్స్ ఉన్నారు, 18 మెంబర్స్కి ఇట్లా వెద తల్లి పడేస్తారు డబ్బులు, అయిపోతుంది సీన్కి. మా పర్మిషన్ వచ్చేస్తా సినిమాకి, ఎన్ని చెత్త చెత్త సినిమాలకి పర్మిషన్ వచ్చేసినాయి డబ్బు అడగకుండా. సినిమాలు అశ్లీలం అంటే దానికి మ్యాక్సిమం ఇదన్నమాట. అటువంటి సినిమాలు ఎవరు చూడరు, ఫ్యామిలీతో పోయి చూడలేరు ఎవరు. అటువంటి సినిమాలకి ఎక్కడి నుంచి వస్తాయి మరి సెన్సార్ బోర్డు? అవినీతి కారణం అట్లాగనమాట.